మహాలయ పక్షం, మనకి మహాలయ అమావాస్య ఇలా చెప్పుకుంటాం కదా. భాద్రపద మాసంలో ఈ మహాలయ పక్షం అనేది వస్తుంది. ఈ 15 రోజులు కూడా మహాలయ పక్షం భాద్రపద మాసంలో వచ్చినప్పుడు మన యొక్క పూర్వీకులు భూమి మీదకి వస్తారన్నమాట. చనిపోయినటువంటి వాళ్ళు అంతా కూడా భూమి మీదకు వస్తారు. అండ్ మనం ఏమైనా శ్రాద్ధకర్మ ఏమన్నా పెడతామా, పిండాలు ఏమన్నా పెడతామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు వచ్చి మనం చేసినటువంటి శ్రద్ధ ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని పైకి మళ్ళీ వెళ్ళిపోతారు, మనల్ని ఆశీర్వదిస్తారు. మరి ఈ యొక్క మహాలయ శ్రద్ధ చాలా ముఖ్యమైనటువంటిది. అందువలన ప్రతిరోజు కూడా ఈ 15 రోజులు కూడా చేయాలి ప్రతి మనిషి. మరి అలా కుదరనప్పుడు కనీసం ఒక్కసారైనా ఈ 15 రోజుల మధ్యలో చేయాలి. ఈ విధంగా మనము మహాలయ ఈ శ్రద్ధని మనం డిఫరెంట్ తిథిస్లో రకరకాల తిథుల్లో మనం చేయడం వల్ల రకరకాల లాభాలు మనకు ఉంటాయన్నమాట. ఈ శ్రద్ధని మనము ప్రథమంలో మనం చేసినప్పుడు అంటే పాడ్యమ రోజున చేసినప్పుడు రిచెస్నిస్తుంది, సంపదలనిస్తుంది. ద్వితీయ రోజు చేసినప్పుడు ప్రోజిని అంటే సంతానాన్ని కలిగిస్తుంది. తృతీయ తదియ రోజున చేసినప్పుడు మనిషి డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అనేది ఇస్తుంది. అలాగే చవితి రోజున చేసినప్పుడు శత్రు సంహారం చేస్తుంది, శత్రువులు లేకుండా చేస్తుంది. అలాగే పంచమ రోజున చేసినప్పుడు బంగారాన్ని వెండిని మనకిస్తుంది. షష్ఠి రోజున మనకి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుంది. సప్తమి రోజున మనకి పవర్ని ఇస్తుంది, ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఇది అవసరం. అష్టమి రోజున నాలెడ్జ్ అనేటటువంటిది, తర్వాత నవమి రోజున వన్స్ ఎ గుడ్ లైఫ్ పార్ట్నర్, పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళంతా కూడా ఈ నవమి రోజున ఈ శ్రాద్ధం పితృకర్మలు చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి సంబంధాలు వస్తాయన్నమాట. అలాగే దశమి రోజున మనం చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క సమస్త కోరికలు కూడా తీరిపోతాయి. అలాగే ఏకాదశి రోజున వేద జ్ఞానం వస్తుంది. ద్వాదశి రోజున ఫ్యామిలీ అలా కంటిన్యూ అవుతుంది, సుఖవంతంగా జీవితం సాగుతుంది. త్రయోదశి రోజున లిమిట్లెస్ వెల్త్, చాలా సంపద మనకు వస్తుంది. చతుర్దశి రోజున మనము ఎపీస్ దోస్ హు డైడ్ ఇన్ యాక్సిడెంట్స్లో చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఆత్మలని శాంతిని మనం చేయొచ్చు అన్నమాట. అలాగే మహాలయ తర్పణము, మహాలయ శ్రాద్ధ, మహాలయ అమావాస్య ఇవన్నీ కూడా ఈ రోజులను మనం చేసినప్పుడు, అమావాస్య తిథిని చేసినప్పుడు ఇటువంటి అన్నీ కూడా పూర్వీకులకి చక్కగా అందుతాయి. అందువలన ఈ విధంగా మనము ఈ స్పెషల్ రిచువల్స్ని, ప్రిస్క్రైబ్డ్ రిచువల్స్ని మనం చనిపోయినటువంటి మన పూర్వీకులకు చేయడం చాలా అవసరము. ఈ విధంగా మనం మిగతా వీడియోల్లో తెలుసుకుందాం.